నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. సాధారణంగా ఆడ జన్మ లేదంటే మగ జన్మ ఉంటుంది. ఈ రెండు కాకుండా మరో రకమైన పుట్టుక కూడా జరుగుతుంది. అలాంటి పుట్టుక పుట్టినా ఏ మాత్రం బాధపడాల్సిన అవసరమే లేదని నిరూపిస్తున్నారు కొందరు హిజ్రాలు. హిజ్రాల సాధికారత కోసం ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అందుకు తాజా తార్కాణంగా నిలుస్తోంది గౌహతి రైల్వే స్టేషన్ లోని ఓ టీ స్టాల్. ఇంతకీ ఏంటా టీ స్టాల్? దానికి హిజ్రాలకు ఉన్న లింక్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కన్ను లేకుండా పుట్టినా కాలు లేకుండా జన్మించినా అంగవైకల్యంతో అవనిలోకి అడుగుపెట్టినా వారిని చూసి సమాజం నిట్టూరుస్తుంది, జాలి చూపిస్తుంది. వారికి సాయం చేసి వారి బతుకును నిలబెట్టేందుకు తన వంతు ప్రయత్నిస్తోంది. అయితే మగాడిగా పుట్టి ఆడవారి మానసిక స్థితితో ఎదిగే వారిని చూస్తే మాత్రం ఎగతాళిగా చూస్తుంది, ఏవకింపుగా ప్రవర్తిస్తుంది, వర్స్ట్ కామెంట్స్తో వారి మనస్సును గాయపరుస్తుంది. ఆ చాటుమాటు మాటలు విని హిజ్రాగా పుట్టిన ఆ మనిషి మనసు గాయపడుతుంది, కన్నీరు కారుస్తుంది. విధిలేని పరిస్థితిలో తనను తానుగా గౌరవించే సమాజంలోకి పారిపోతుంది, బతుకుబాట సాగిస్తుంది. దేవుడు తనని ఎందుకు ఇలా శపించాడంటూ మనసులోనే కుమిలిపోతుంది. పనిచ్చేవాడు లేక పట్టించుకునేవారే లేక ఇష్టమున్నా లేకున్నా వారిని యాచన వైపు నడిపిస్తోంది. అంతులేని మానసిక వేదనతో బతికేలా వారి జీవనయానం మారిపోతుంది. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, మగ ఆడ అన్న రెండు జెండర్ల మధ్య ఏర్పడ్డ అనుబంధం ఓ సరికొత్త జీవికి ప్రాణం పోస్తుంది. ఆడ లేదా మగ బిడ్డ వారి బంధానికి కానుకవుతారు. అయితే రేర్గా, చాలా రేర్గా ఓ విచిత్రమైన పుట్టుక జరుగుతుంది. మగ రూపం ఆడవారి మానసిక స్థితితో ఆ జీవితం సాగుతుంది. మనిషిలో ఉండే ప్రేమ, దయ, కరుణ, జాలి ఇలా అన్ని భావోద్వేగాలు వారిలోనూ ఉంటాయి. అయినా వారి ఉనికిని రక్త సంబంధీకులే సహించరు. మీ వాడేమిటి ఇలాగా అన్న సూటిపోటి మాటలు విని ఆ బిడ్డను కన్న తల్లిదండ్రుల గుండెలు కుమిలిపోతూ ఉంటాయి. బిడ్డను వదులుకోవటానికి గుండెల్లో చెప్పలేనంత బాధ ఉన్నా ఆ బిడ్డ కుటుంబానికి దూరంగా ఉండడమే మిగతా కుటుంబం గుండె కోతకు పరిష్కారమని ఆ మనస్సులు ఆలోచిస్తాయి. ఇక్కడ కాకి పిల్ల కాకికి ముద్దు అన్న నానుడి ఏమాత్రం అన్వయించనే అన్వయించదు. అయితే ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. హిజ్రాలు అంటే గతంలో ఉన్న చులకన భావం ఇప్పుడు ఉండడం లేదు. ఈ మానసిక పరిస్థితి నుంచి సమాజం కాస్తంత బయటకు వస్తోంది, బయట పడుతోంది. మరోవైపు కూడా ట్రాన్స్జెండర్ల సంక్షేమం దిశగా ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచిస్తోంది, అడుగులు వేస్తోంది. యాచన, సెక్స్ వర్కింగ్ లాంటి సామాజిక సమస్యల నుంచి దూరంగా జరిపేందుకు ప్రణాళికలేస్తోంది. ఆ క్రమంలోనే రొటీన్కు భిన్నంగా ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే గౌహతి రైల్వే స్టేషన్లో హిజ్రాల అసోసియేషన్ నిర్వహించే ఓ టీ స్టాల్ను ఓ 20 రోజుల క్రితం ప్రారంభించింది. ట్రాన్స్జెండర్లంటే తక్కువైన వారు కానే కాదు అన్న అర్థం వచ్చేలాగా ఆ స్టాల్కు ట్రాన్స్ టీ స్టాల్ అనే పేరు కూడా పెట్టింది. ప్రస్తుతం ఆ టీ స్టాల్ ప్రయాణికుల మన్ననలో అందుకుంటోంది. అందులో షిఫ్టుల వారీగా పనిచేసే హిజ్రాల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. గౌహతి రైల్వే స్టేషన్లో సక్సెస్ అయిన ఈ టీ స్టాల్ ఇలాంటి ఉపాధిని దేశవ్యాప్తంగా హిజ్రాలకు ఇవ్వగలిగితే వారు యాచించరు, మరో మార్గం ద్వారా సంపాదనకు ప్రయత్నించరు. మగవారిగా పుట్టి ఆడవారి మనోభావాలతో బతుకుతున్నామన్న ఒత్తిడి నుంచి వారికి రిలీఫ్ దొరుకుతుంది అన్న పాలకుల ఆలోచనకు కరెక్ట్ అనిపించేలా సక్సెస్ అయింది. జన్మనిచ్చినందుకు బిడ్డ దూరాన్ని చేసుకోలేక, తోటివారి నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలను భరించే శక్తి లేక, మానసిక క్షోభను అనుభవించే తల్లిదండ్రులకు ఇలాంటి పరిణామాలు కాస్త ఊరటనిస్తున్నాయి. విధిలేని పరిస్థితిలో ఇంటి నుంచి వెళ్ళిపోయిన బిడ్డ ఎలా బతుకుతున్నాడో అన్న ఆందోళనను దూరం చేస్తోంది. సో హిజ్రాల కోసం ఇలాంటి సంక్షేమానికి ఇలాంటి మంచి ఆలోచనను చేస్తున్న రైల్వే శాఖ అధికారులకు, వారిని ప్రోత్సహిస్తున్న పాలకులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఎలా ఉండగలం? ఈ తీరులోనే మిగిలిన సమాజము ఆలోచించగలిగితే దేవుడిచ్చిన శాపానికి విముక్తి రాదు అని ఎలా అనగలం?